కాలంలో నొప్పి నరాల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికోస్ స్వెన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్ హైవియర్స్ ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లాంగ్వేజ్ ట్రైనర్ విజయ బంగారు అమ్మ అమ్మ నమస్తే అమ్మ నమస్తే అమ్మ ఈ మధ్య కాలంలో ప్రేమ అన్న మాటకి అర్థం లేకుండా అయిపోతుంది అంటే తెలిసి తెలియని వయసులో ప్రేమించడం అనేది చాలా పెద్ద అనే చెప్పుకోవాలి దట్టు ఇంట్లో ఇష్టం లేని పని చేస్తే ఎప్పటికీ మనం లైఫ్ లో సక్సెస్ అవ్వము కాదని ప్రేమిస్తే ఆ వయసులో ఏమీ తెలియక ప్రేమ కన్నా ప్రేమించబడడం కన్నా ప్రేమించడం కన్నా హత్యలు చేయడం ఎక్కువైపోయి లవ్ స్టోరీస్ కాస్త క్రైమ్ స్టోరీస్ అయిపోతున్నాయి అవునండి ఎందుకమ్మా అసలు ఎక్కడ లోపం అంటే ఈ అమ్మాయిలకు తెలియట్లేదు ఇప్పుడు మనం వరంగల్ లో జరిగిన వరంగల్ జిల్లాలో జరిగిన ఘటన చూస్తే ఇంట్లో తెలియకుండా ప్రేమించింది వెళ్ళిపోయింది కానీ ఆ ప్రేమించిన పాపానికి తల్లి తండ్రి తమ్ముడు అక్క ఆడు ఎవరిని వదల నీచుడు ఏమనాలమ్మ వాళ్ళని అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటి ఎందుకు జరుగుతున్నాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పాటండి దానికి ప్రేమించడానికి తొందరే ఐ లవ్ యూ చెప్పడానికి తొందరే ఐ హేట్ యు చెప్పడానికి కూడా తొందరే దేనికి ఒక క్షణం దేనికి ఆలోచించటం లేదు ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ వరంగల్ జిల్ వరంగల్ జిల్లా అది అదే రామచంద్రారావు మండలం అన్నమాట అందులో నిన్న అర్ధరాత్రి రెండు గంటలకి ఒక అంటే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇద్దరు అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకున్నారు తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా జస్ట్ మూడు నెలల క్రితమే చేసుకున్న తర్వాత రెండు నెలలు కలిసే ఉన్నారు ఇద్దరు కలిసిన తర్వాత ఈ అమ్మాయికి ఈ అబ్బాయి పద్ధతి నచ్చల నచ్చకపోతే ఏం చేసిందంటే ఇప్పుడే ఇంత ఇబ్బంది పెడుతున్నాడు ఇంకా ముందు ముందు నేను ఎన్నో సంవత్సరాలు నా జీవితాంతం ఇతంతో నేను కలిసి ఉండాలి కదా ఇప్పుడే ఇలా చేస్తున్నప్పుడు ఇంకా చాలా నేను ముందు ముందు కష్టాలు పడాల్సి వస్తుందేమో అన్న ఉద్దేశంతో తల్లికి చెప్పింది అమ్మ నన్ను చాలా ఇబ్బందిగా ఉందంటే మరి ఆలోచించుకో అమ్మా నువ్వు నువ్వే వెళ్ళిపోయావు మరి నువ్వు సెలెక్ట్ చేసుకున్న అబ్బాయే నువ్వు ఆలోచించుకొని ఒక డెసిషన్ తీసుకోమని తల్లిదండ్రులు చెప్పారు లేదమ్మా నేను ఇతన్తో ఉండదలుచుకోలేదని చెప్పేసి వాళ్ళది ఒక తాండ అనమాట అంటే ఈ లంబాడీ వాళ్ళు ఉండేదంతా సో వాళ్ళ కుల పెద్దలు ప్లస్ తల్లి తండ్రి అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల సమక్షంలో కాంప్రమైజ్ అయిపోయి నేను ఇతనితో ఉండను అని ఆ అమ్మాయి ఇందులో తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదండి ఆ అమ్మాయి ఈ తల్లి పాటు ఉంటుంది అయితే అప్పటి నుంచి వీడు వాడి పేరు నాగరాజు అలియాస్ బర్నీ అని కూడా అంటారట సో వాడు ఒక కక్ష పెంచుకున్నాడు అనమాట అతను ఎలా అనుకుంటున్నాడంటే ఈ తల్లే ముఖ్యంగా తల్లే ఈ అమ్మాయికి ఏదో లేనిపోని మాటలు చెప్పేసి నా నుంచి విడిపో విడదీసింది అనే కక్ష పెంచుకున్నాడు పెంచుకొని నిన్న ఏం చేశాడంటే అర్ధరాత్రి రెండు గంటలప్పుడు తల్వార్ తీసుకొని వాళ్ళిద్దరు తల్లి తండ్రి ఆరు బయట తాండ కదండి మనకులాగా లోపల ఏసీ రూమ్లలో ఏం పడుకోరు పాప తాండా అని బయట పడుకున్నారు సో తల్వార్ తీసుకొచ్చేసి ఫస్ట్ తల్లిని చంపేశాడు విచక్షణ రహితంగా చంపేశాడు ఇద్దరిని పొడిచేసాడు పొడి చేసిన తర్వాత తల్లి అక్కడక్కడ ఆ పేరు సుగుణ ఆమె చనిపోయింది తండ్రి కూడా చాలా సీరియస్ గా ఇంజూర్ అయిపోయింది గట్టిగా కేకలు వేస్తుంటే లోపల ఉన్న అమ్మాయి పేరు దీపిక అమ్మాయి వాళ్ళ తమ్ముడు మదన్ ఇద్దరు బయటకు వచ్చారు పరిగెత్తుకుంటూ వాళ్ళని కూడా వేసేసాడనమాట ఇంకా అడ్డు వచ్చిన వాళ్ళందరినీ వేసేసాడు వేసిన తర్వాత ఇంకా పారిపోయాడు అనమాట వాడు చుట్టుపక్కల వాళ్ళు కేకలు వేసి పట్టుకుందాం అనేటప్పటికీ వాడు పారిపోయాడు లేడక్కడ సో హాస్పిటల్ హాస్పిటల్కి తీసుకెళ్తే తండ్రి కూడా చనిపోయాడు అయితే ఇప్పుడు తల్ల అబ్బాయి వాళ్ళ అమ్మాయి వాళ్ళ తమ్ముడు కూడా సీరియస్గా ఉన్నాడు అమ్మాయి కూడా కొంచెం పరిస్థితి బాగలేదు సో ఇవన్నీ ఎందుకంటే ఈ పిల్లలు మగపిల్లలు ఎలా తయారయ్యారంటే నేను కావాలి అంటే నువ్వు నాతోనే ఉండాలి నీకు ఇష్టం లేకున్నా కూడా నాతోనే ఉండాలి అనే ధోరణి వచ్చింది అనమాట మరి ఇష్టం లేకున్నా ఎవ్వరు మా ఇప్పుడు తల్లిదండ్రిని ఎదిరించి నీతో ఎందుకు వచ్చింది ఇష్టమై వచ్చింది అది మరి ఎందుకు ఉండనంటుంది నీ నీలో ఏదో లోపం ఉంది కదా నీ ప్రవర్తన లేకపోతే నీ నువ్వు అమ్మాయితో ఉండే విధానంలోనూ ఉంది అక్కడ ఎందుకు నువ్వు కరెక్ట్ చేసుకోవట్లేదు కరెక్ట్ చేసుకోకపోగా తల్లిదండ్రుని మీద కక్ష పెంచుకొని లాస్ట్ కు ప్రాణాలు తీయడానికి కూడా వెను కావట్లేదు దాని బదులు అంత అంత కోపంగా అంత ఇట్లాంటి పని చేసే ముందు అట్లీస్ట్ సరే నా వల్ల ఏమైనా తప్పు జరిగిందేమో నేను కూడా నేను కరెక్ట్ చేసుకుంటానని అంతే వాళ్ళతో సామరస్యంగా మాట్లాడింటే ఒకవేళ తక్కబడేదేమో సంసారం కదా ఆ అమ్మాయి ఏమి తనకై తనే వచ్చింది తల్లిదండ్రులు చేసిన పెళ్ళి కాదు నీ మీద ఇష్టంతో వచ్చింది అమ్మాయి మరి నువ్వు ఆ అమ్మాయి దగ్గర కొన్ని రోజులు నువ్వు కూడా టైం తీసుకో తీసుకొని నీ వాళ్ళతోనో నీ తల్లిదండ్రుతో మాట్లాడి ఇలా జరిగిందంటే వాళ్ళు పెద్దలు వాళ్ళు ఎవరన్నా కానీ నేను ఫ్రెండ్స్ ఎవరో నీకు నచ్చ చెప్తే నీ ప్రవర్తనలో ఏదన్నా మార్పు తెచ్చుకో అలాంటిదేం ట్రై చేయలేదండి ఇమీడియట్ గా వెళ్ళాడు చంపేశాడు అంటే చంపడం అనేది ఎలా అయిందంటే మీకు దాహం వేస్తే ఓ గ్లాస్ మంచినీళ్ళు తాగి ఎలా రిలీఫ్ గా ఉంటారో అలా అయిపోయింది అనమాట ప్రాణాలకు అనేది విలువ లేదు భయం లేదు భక్తి లేదు ఏమి లేదు అంటే అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు అలాగే తయారైపోతుంది అసలు ప్రేమ అంటే చనిపోయిన ఆశని బతికించాలి అన్నట్టు ఓ చిగురించాలి తప్ప అంతే కదా ప్రేమ అనే రెండు అక్షరాలతో ఇంటిల్లి పాదిని నరికేసుకుంటూ పోతే నిజంగా అది ప్రేమనా పైసాచిక ప్రేమ ఎందుకు అవుతుందండి అది ఒక అనమాట సో ఇప్పుడు నిజంగానే అమ్మాయి అంటే నీకు అంత ప్రేమ ఒకవేళ అమ్మాయి లేక నువ్వు ఉండలేవు కరెక్టే నీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ లో నువ్వు కరెక్టే నువ్వు అలాంటిప్పుడు కొన్ని రోజులు ఆగు నీ 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 యాటిట్యూడ్ ఏదో మార్చుకో వాళ్ళ దగ్గరికి రా వచ్చి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి లేదు నాకు ఏదో పొరపాటైంది నీ అమ్మాయికి నచ్చలేదు ఎప్పటి నుంచి బాగుంటానని చెప్ప అంత ఆలోచన గాని అంత ధోరణి గాని అతనికి లేదనమాట నా నుంచి విడిపోయింది ఎవరి ద్వారా విడిపోయింది తల్లి ద్వారా విడిపోయింది చంపేయాలి వీళ్ళని ఇప్పుడు చంపేశాడు ఇప్పుడు నీ ఆమె వస్తుందా నీ దగ్గరికి నువ్వు తల్లి నేను నిలువున చంపేస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తుంది అంటే ఈ తప్పు చేసే ముందు నేను కాన్సిక్వెన్సెస్ ఏముంటుంది నేనేం నేను నేనేం నేనేం ఫేస్ చేయాలి అనేది ఏం భయం లేదండి సో ఇప్పుడు జనాలు ఎలా అయిపోతున్నా అంటే నేను చెప్పినట్టు వినకపోతా చంపేసి జైలుకి పోతా టూర్కి వెళ్తానట్టు అయిపోయింది అనమాట జనాలకు చంపడం అనేది ఎంత సులువైపోయిందంటే అదేనండి భయం లేదు భక్తి లేదు ఒక డిసిప్లిన్ లైఫ్ లేదు ఒక అంటే ఒక పెళ్లి చేసుకోవడానికి ఒక ఏజ్ అంటూ ఏమి లేదు తన ఇష్టం వచ్చినట్టు నీకు ఏది కనిపిస్తే ఏమి కావాలంటే అది చేసేస్తున్నావు నేను కంట్రోల్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అనవసరంగా ఎన్ని ప్రాణాలు తీసావు కదా నువ్వు ఇప్పుడే దానికి ఎవరండి సమాధానం చెప్తారు సో అదే నువ్వు అదే కొంచెం మెంటల్ మెచ్యూరిటీ ఉండింటే ఆలోచించుకొని నలుగురు పెద్దలను తీసుకొని ఎవరైతే పోలీస్ స్టేషన్లో ఆ పెద్దలను తీసుకొచ్చిందో వాళ్ళను కలిసి లేదు నా వల్ల తప్పు జరిగిపోయింది నిజంగా నేను అమ్మాయిని బాధ పెట్టాను నా ప్రవర్తనని నేను మార్చుకుంటాను అని నువ్వు ఎందుకు చెప్పలేకపోయావు అంటే అంత అంత ఆలోచన ఏముండదండి నాకు కాకుండా పోయింది ఒకటే సొల్యూషన్ చంపడమే దాని వల్ల నా భవిష్యత్తు ఏం పాడవుతుంది కదా నేను జైల్లో ఉంటాను కదా నా మీద డిపెండ్ అయిన నా తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అదన్నీ ఏమి ఆలోచించలేదండి ఇంత చేసి నేను చంపేసా తల్లిదండ్రులు చంపితే నేను కాదని వెళ్ళిపోయిన అమ్మాయి మళ్ళీ నా దగ్గరికి వస్తుందా అది కూడా ఏమి ఆలోచించలేదండి చంపే అప్పటికప్పుడు ఆలోచించాడు చంపేశాడు వెళ్ళిపోయాడు అంతే ఘోరం అంటే అంటే శిక్షలు కఠినంగా లేకపోవడమే వీటికి అన్నిటికీ కారణం అని చెప్పుకోవాలి అది కరెక్టేనండి అంటే వ్యవస్థ కూడా ఎలా తయారైపోయిందంటే అంటే రుజువులు చూపించినా కూడా ఇంకా వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం వాళ్ళు వెళ్ళిపోయి లాస్ట్ కి ఏం చేస్తారండి ఇప్పుడు ఇద్దరు చంపేసేడాడు పాపం వాళ్ళ తమ్ముడు కూడా ఉంటాడో పోతాడో తెలియదు మళ్ళీ తీసుకెళ్తారు లోపలేసేస్తారు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బయటకు వస్తాడు ఎక్కడా ఇప్పుడు ఒక తప్పు చేస్తే ఇప్పుడు ఇంకొకళ్ళు తప్పు చేయలే వెన్నులో ఉడుకు పుట్టే ఉండాలి శిక్ష అంటే శిక్ష అంటే ఏంటండి నువ్వు తప్పు చేసిన దానికి అది ఒక పనిష్మెంట్ అంతేగాని లోపలి తీసుకెళ్లిపోయి ఇన్ఫ్లుయన్స్ చేసేసి మూడు కోట్ల అన్నం పెట్టేసి వాడికి అన్ని చేసేసి వాడు హాయిగా రాజా లాగా బయటకొస్తున్నాడు ఐఎమ్ సారీ టు సే కొంతమంది లాయర్లు కూడా వాళ్ళ తప్పు తరపున వాదిస్తున్నారు అది ఎంతవరకు కరెక్ట్ అండి వాడు చేసింది నిజంగా కరెక్టా నువ్వు ప్రాణాలు తీసావు కదా అసలు ఇట్లాంటి తప్పులు చేసిన వాళ్ళ వైపున ఎవ్వరు వాదించకండి ఏ లాయర్స్ మీరు ప్రొటెక్ట్ చేయకండి ఏ బెయిల్ రాకుండా చేయండి కనీసం అలా అయినా బాగుపడతారేమో అలాంటిది ఏమీ లేదండి సో ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకొని అతను ఏదో కోపంలో చేశాడు విడిపోయిందనే కోపంతో చేశాడు కక్షతో చేశాడు అంటే కక్ష ఉంటే విడిపోతే నువ్వు చంపేస్తావా నీకు ఎవరు రైట్ ఇచ్చారు ఒకరిని ఒకరిని చంపడానికి ఎవరు రైట్ ఇవ్వలేదు ఇవ్వలేదు కదా మరి ఇప్పుడు ఆ ప్రాణాలు తీసావు నువ్వు మళ్ళీ అమ్మాయికి నన్ను తల్లిదండ్రులు తీసుకొచ్చిస్తావా వాళ్ళేం చేశారు వాళ్ళు నోరు మూసుకొని ఉన్నారు నువ్వు నీ కూతురు తన కూతురు వెళ్ళిపోతే తల ఉంచుకొని ఏడుస్తూ వాళ్ళకు వాళ్ళే కుమిలి కుమిలిపోయారు కానీ అమ్మాయిని ఏమీ అనలేదు వాళ్ళు వాళ్ళని ఏమి డిస్టర్బ్ చేయలేదు ఆ అమ్మాయే చెప్పింది నాకు పడట్లేదు నేను వస్తానని కానీ నువ్వేమనుకున్నావు వాళ్ళు అనుకున్నావు నువ్వు కనీసం నిజాలు తెలుసుకున్నావా వీటన్నిటికీ ఏంటండి మూలం తొందరపాట ప్రతి దానికే తొందరపాటు నాకు ఇప్పుడు ఇది కావాలంటే కావాలి అంతే అరే వీళ్ళు ఎందుకో వద్దంటున్నారు నిజంగా దీనివల్ల నాకేమన్నా నష్టం జరుగుతుందేమో ఎవరు ఆలోచించటం లేదండి ఏది కావాలంటే అది చేయడము ఏది నోటుకొస్తా అది అనడము నీకు ఏది ఆలోచన వస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయడం అన్నది కాన్సీక్వెన్సెస్ ఏమన్నా జరుగుతా ఏమవుతుంది ఏం కాదు జైలుకి వెళ్తా ఏం చేస్తారు కొడతారా కొట్టమని ఇలా తయారైపోయారండి అంటే ఎవరైనా పెద్దవాళ్ళు బాబు ఇది తప్పు అని చెప్తే కూడా నువ్వు చెప్పకు అనేసి మొహం మీద కొట్టినట్టు మాట్లాడుతున్నారు సో దానికి మనం ఏమి చేయలేమండి సో ఇప్పుడు మళ్ళీ మనం ఎన్ని ఎపిసోడ్స్ లో చెప్పుకుండేదిదే ఆ కనీసం ఆ అబ్బాయి అన్నా వాళ్ళ తమ్ముడు ఆ అమ్మాయి అన్నా సేఫ్ గా కోలుకోవాలి కనీసం చా ఇప్పుడు వాళ్ళు చావు బతుకుల మధ్యలో ఉన్నారండి సో వాళ్ళు తెలి ఏమీ తెలియని అమాయకులు బలైపోయారు తండ్రి చనిపోయాడు తల్లే చనిపోయింది ఆన్ ది స్పాట్ లోనే చనిపోయింది అర్ధరాత్రి రెండు గంటలప్పుడు ప్లాన్ చేశారంటే వాడు ఎప్పటి ప్లాన్ చేస్తున్నాడు అనమాట నిజంగా తొందరపాటుతో ఎన్నో అనర్థాలు జరుగుతాయి అని అంటారు ఆ అనర్థాలు కూడా చాలా దారుణంగా ఉంటాయి నిండు ప్రాణాలను బలి తీసి బలి తీసుకుంటున్నారు బట్ ఇది నిజంగా కరెక్ట్ కాదు అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకు న్యాయం చేయాలి వాళ్ళకు న్యాయం జరగాలని చెప్పుకోవడంలోనే ఉన్నాం కానీ ఫుల్ స్టాప్ అనేది ఎక్కడ రావట్లేదండి ఇంకా వీళ్ళకు న్యాయం జరగాలి వీళ్ళకు ఇంకా న్యాయం చనిపోయిన వాళ్ళకు అన్యాయం అయిపోయింది బతికిన వాళ్ళకు న్యాయం అంటే రిపీట్ అవ్వకుండా ఇంటర్తో ఇలాంటివి స్టాప్ చేయాలి అంటే ఒక్కటే కఠినమైన శిక్షలు ముందుకు కానీ వీటికి ఫుల్ కఠినమైన శిక్షలు ఉండాలండి మరీ ముఖ్యంగా ఎవరు సపోర్ట్ రాకుండా చేయండి తర్వాత ఎవరు ఏ లాయర్స్ ఎవ్వరు అతని వైపు నుంచి మీరు వాదించకండి అతని వైపు అతని సపోర్ట్ ఎవ్వరు చేయకండి అప్పుడైనా అట్లీస్ట్ అప్పుడైనా జనాలకు తెలుస్తుందండి ఈ తప్పు చేసినందువల్ల నన్ను ఎవరు సపోర్ట్ చేయరు అనేది తెలుస్తుంది సో వాడు వాళ్ళని చంపడానికి ఎప్పటినుంచో ఇప్పటికిప్పుడు అనుకునేది కాదు అదే కేక్ కాదు నాకు తినాలనిపిస్తుంది వెళ్ళి బేకరీకి వెళ్ళి తినడానికి వాళ్ళు వాళ్ళని చంపడానికి ఎప్పటి నుంచో ప్లాన్ ఇస్తున్నారు ఆ ప్లాన్ వాళ్ళని వాళ్ళతో మంచిగా ఉండడానికి నీ ప్రవర్తన మార్చుకోవడానికి నువ్వు చేసుకొని ఉండొచ్చు కదా అది కాదు సో చెడు వైపే ఆలోచించాడు చంపేశాడు పారిపోయాడు ఎట్లాగా పట్టుకుంటారు పట్టుకోకుండా మళ్ళీ మామూలే షరా మామూలే వెళ్తాడు జైలుకి వెళ్తాడు ఉంటాడు బయటకు వస్తాడు సో ఈ అందుకని మనం ఒకటే రిక్వెస్ట్ చేయాలండి ప్రతిసారి ప్రతి ఎపిసోడ్లో ఎండింగ్ లో మనం ఏం చెప్తున్నాం దయచేసి పోలీస్ వాళ్ళు కానీ ఇతని తరపున వాదించే అడ్వకేట్స్ కానీ ఈ కష్టం నాకు వస్తే ఏంటి నాకు వస్తే నేను ఎలా బాధపడతాను నాకు రాదని గ్యారంటీ లేదు అనేది మీరు ఆలోచించుకుంటే అట్లీస్ట్ కొంతమంది అయినా బాగుపడతారండి లేకపోతే ఇది ఇంతే ఇది జరుగుతూనే ఉంటుంది ఇది దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ ప్రాబ్లం అండి చెప్పారు థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి